రేపే అమావాస్య, అలానే సోమవారం కూడా. రేపు అమావాస్య, అలానే సోమవారం సూర్యగ్రహణం కూడా. ఈరోజు అంటే అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఈ అమావాస్య రోజు ఎవరైతే తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఉండే దరిద్రం ఖచ్చితంగా తొలగిపోతుంది. కష్టాలు, బాధలు అనేవి వారి దరిదాపుల్లో కూడా అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం. ఈ అమావాస్యనే సోమవతి అమావాస్య, పాల్గుణ అమావాస్య, బహుళ అమావాస్య, అలానే సోమవతి అమావాస్య అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ సూర్యగ్రహణం మాత్రం మన భారతదేశంలో కనిపించదు. ఈ సూర్యగ్రహణానికి ఎలాంటి పాక్షిక కాలం కూడా లేదు. కాబట్టి మనం భారతదేశంలో ఎలాంటి నియమనిష్టలు పాటించవలసిన అవసరం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా యథావిధిగానే ఉండవచ్చు. ఎలాంటి నియమనిష్టలు పాటించకూడదు. కాకపోతే మీకు అనుమానంగా ఉంటే, బయటికి రాకుండా ఉంటే సరిపోతుంది. ఇక అదేవిధంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తమలపాకుతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి. ఈ తమలపాకు అనేది ప్రతి శుభకార్యంలో, పూజలలో, వ్రతాలలో ఉపయోగిస్తూ ఉంటాము. తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఎవరైతే తమలపాకు యొక్క చెట్టుని ఇంట్లో పెంచుకుంటారో అలాంటి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు. తమలపాకులో ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారు. తమలపాకు అనేది ప్రతి వ్రతంలో, పూజలో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. ఇక ఉప్పు అనేది లక్ష్మీదేవితో సమానం. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. ఎంతో నెగిటివ్ ఎనర్జీని ఇట్టే తొలగించగల శక్తి ఈ ఉప్పుకి మాత్రమే ఉంటుంది. దొడ్డుప్పు అనేది మన దరిద్రాన్ని ఖచ్చితంగా తొలగిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. ధనాన్ని విపరీతంగా ఆకర్షించడంలో దొడ్డుప్పు చాలా ముందుంటుంది. దొడ్డుప్పుతో చేసే ఏ పరిహారాలు అయినా మంచి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. అయితే తమలపాకు, దొడ్డుప్పు రెండింటినీ కలిపి రేపు శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లోకి ధనం దోసుకు వస్తుంది. లక్ష్మీదేవితో పాటు త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. తమలపాకుని మనం ముందు పూజలలో ఉపయోగించాకే తరువాత పూజా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాము. తమలపాకు అనేది ఆరోగ్యంగాను, ఆధ్యాత్మిక పరంగాను రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది. తమలపాకు అంటే ముత్తైదువులు మనం ఎవరికైనా వాయనాలు ఇచ్చే సమయంలో కూడా తమలపాకుని ఉపయోగించి వాయనాన్ని ఇస్తూ ఉంటాము. అప్పుడే వాయనానికి సంపూర్ణ ఫలితం కూడా వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైనా ఏ పూజ, వ్రతం, నోము ఏది చేసినా కూడా అక్కడ ముందుగా తమలపాకును ఉపయోగిస్తాము. వక్క, తమలపాకు రెండింటినీ లక్ష్మీదేవికి సమర్పిస్తేనే. అయితే ఈ తమలపాకుతో మరి రేపు ఎలా పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి ధనం వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, గంటలోనే దరిద్రం తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దొడ్డుప్పుని మనం ఒకసారి గుప్పెట్లో పట్టుకొని చూస్తే దానిలో ఉండి అత్యంత శక్తివంతమైన కణాలు పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తాయి. నెగిటివిటీని ఖచ్చితంగా క్షణాలలో వెంటనే తొలగిస్తాయి. అంతేకాదు, దరిద్ర బాధల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తాయి. రేపు శక్తివంతమైన అమావాస్య రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ ఒక్క పరిహారాన్ని చేసి మీ ఇంట్లో మీ కంటికి కనిపించని దరిద్రాన్ని తొలగించుకోండి. సహజంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మన కంటికి కనిపించదు. మన కంటికి కనిపించకుండానే మన చుట్టూ మన కంటికి కనిపించకుండానే రకరకాల సమస్యలను మనకు సృష్టింపజేస్తుంది. అలాంటి చెడు శక్తిని కూడా తొలగించడంలో తమలపాకు చాలా ముందుంటుంది. తమలపాకుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది. తమలపాకు పైన దీపాన్ని వెలిగించినా సరే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలను కావచ్చు. తమలపాకుని మనం ఎవరికైనా దానం చేసినా సరే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. తమలపాకు పైన గంధంతో ఓం నమశివాయ అని రాసి ఆకుని పరమశివుని ఫోటో ముందు పెట్టి 9 సార్లు లేదా 11 సార్లు
ఓం నమశివాయ అని జపించినా సరే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. మీ మనస్సులోని ఉన్న దరిద్రాలు పాపాలు కూడా తొలగిపోతాయి, అంటే అంతర్గత మలినత్వాలు కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది, మీ చుట్టూ ఉండే దుష్టశక్తుల చెడు ప్రభావం తొలగిపోతుంది. చాలామందికి ఇంట్లో నెగిటివిటీ ఉండటం వల్లే చేతిలో డబ్బు నిలవదు. కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆ డబ్బు కూడా నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వా లేకుండా అయిపోతుంది. అంతేకాదు, అత్యవసరానికి మళ్ళీ అప్పులు కూడా చేయవలసి వస్తుంది. అలా అప్పులు చేయటం వల్ల అప్పు అనేది పెరిగిపోతుందే తప్ప తగ్గదు. ఇక అప్పు వల్ల చాలా విధాలుగా కష్టాలు పడవలసి వస్తుంది, అప్పుని ఎలా తీర్చాలా అని కూడా బాధలు పడవలసి వస్తుంది. ఇలా మనం ఇంకొకరి దగ్గర అప్పుని చేయకుండా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అన్నా మనకు లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. మన కంటికి కనిపించకుండానే నెగిటివ్ ఎనర్జీ అనేది ధనాన్ని రాకుండా ఆపుతూ ఉంటుంది, ధన ద్వారాలను మూసివేస్తూ ఉంటుంది. అంతేకాదు, ఇంట్లోకి ఎప్పుడూ కూడా చెడు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. ఇలా మన కంటికి కనిపించని చెడు శక్తులు మన ఇంట్లో మన దాంపత్య జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. ఈ సమస్యలను కూడా తొలగించుకోవటానికి నరదృష్టిని, నరఘోషను, నకారాత్మక శక్తిని, దుష్టశక్తి ప్రభావాలు, గ్రహదోషాలు, గ్రహాల యొక్క చెడు ప్రభావాలను తొలగించుకోవటానికి రేపు వచ్చే సోమవతి అమావాస్య అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఏ చెడు శక్తినైనా సరే తొలగించుకోవచ్చు, దుష్టశక్తి ప్రభావాలను కూడా తరిమివేయవచ్చు. ఆ దుష్టశక్తి మన ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడకుండా చేయడానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే తమలపాకుని రేపు ఏ విధంగా మనం ఉపయోగించి మనం ఈ పరిహారం చేయాలో తెలుసుకుందాం. అయితే తమలపాకు అనేది అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా కలిగింప చేస్తుంది. అలానే రేపు శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి. రేపు మీకు వీలైనంత, తోచినంత దానాన్ని చేయటం వల్ల మీ యొక్క గ్రహదోషాలు, జాతకంలో దోషాలు తొలగిపోతాయి. మీకు తోచింది ఒక్క రూపాయి అయినా సరే దానం చేయవచ్చు. అదేవిధంగా నదీ స్నానం చేస్తే గనక మీ పాపాలు, దరిద్రాలు తొలగిపోతాయి. అలానే రేపు ఒక మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ తీసుకొని అందులో దొడ్డుప్పుని వేసి ఒక నిమ్మకాయని సగానికి కట్ చేసి పెట్టి దానిని రహస్యంగా ఎవరూ చూడని ప్రదేశంలో పెడితే గనక మీ ఇంట్లో ఉండే చెడు శక్తిని పూర్తిగా ఆ ఉప్పు లాగేసుకుంటుంది. అంతేకాదు, మీ కష్టాలు తొలగిపోతాయి. లేదా ఒక మట్టి లేదా గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు లేదా మట్టి గ్లాసులో నీటిని పోసి అందులోనే ఉప్పుని కూడా పోసి బాగా కలపండి. అలా కలిపిన దాంట్లోనే కొద్దిగా పసుపుని కూడా వేసి ఒక దర్భగడ్డిని వేసి ఆ గ్లాసుని పట్టుకుని మీ ఇల్లంతా కూడా తిరగండి. అలా తిరిగే సమయంలో మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి. అలా మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకొని తీరాలి అని భగవంతుణ్ణి వేడుకొని ఆ నీటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా రేపు సోమవతి అమావాస్య రోజు చేయటం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి, మీ జీవితంలో నుండి దరిద్ర బాధలు వెళ్ళిపోతాయి. అంతేకాదు, అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా లభిస్తుంది. శివ పార్వతుల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు కావచ్చు. అదేవిధంగా రేపు తమలపాకులు 11 తీసుకొని ఒక పసుపు దారానికి తమలపాకులను కట్టాలి. అంటే తోరణంలాగా తమలపాకులను తయారు చేసి ఆ తోరణాన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. ఇక కష్టాలు తొలగిపోయి ధనం అనేది దూసుకు వస్తుంది. అదేవిధంగా తమలపాకుని ఈశాన్యం దిక్కులో పెట్టాలి. ఈ తమలపాకుని ఈశాన్యం దిక్కులో పెట్టేదానికన్నా ముందు ఈశాన్యం దిక్కులో కాస్త శుభ్రం చేసుకొని అక్కడ బియ్యం పిండితో కానీ లేదా శుద్ధత అంటే ముగ్గు రాయి ఉంటుంది కదా, దానితో కానీ అష్టదల పద్మాన్ని వేయాలి. ఆ పద్మం ముగ్గులో కాస్త పసుపు, కుంకుమను వేసి తరువాత చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసి ఆ కర్పూరంపై అంటే ఆ ముగ్గు పైన ఈ తమలపాకుని పెట్టి తమలపాకులో కొన్ని అక్షంతలను కూడా వేసి ఆ తరువాత ఆ తమలపాకు పైన 2 మట్టి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనెను కానీ లేదా విప్ప నూనెను కానీ
పోసి ఒక దీపాన్ని వెలిగించాలి. ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ కుబేరుల స్థానం. ఈశాన్యం దిక్కు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం. అందుకే ఈశాన్యం దిక్కున చేసే ప్రతి పూజకి మంచి ఫలితం అనేది వస్తుంది. ఈశాన్యం దిక్కు అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈశాన్యం దిక్కున రేపు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తమలపాకు పైన దీపాన్ని వెలిగించటం వల్ల ఇంట్లోకి ధనం అనేది అధికంగా దూసుకు వస్తుంది. ఇంట్లో సిరుల వర్షం కురవటం ఖాయం. ధన ధాన్యాలకి లోటు అనేది అసలు ఉండనే ఉండదు. సిరి సంపదలు అనేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటాయి. కష్టాలు అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి కుబేరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎంతటి దరిద్ర జాతకులు అయినా సరే ఈ విధంగా చేస్తే వారి జాతకంలో రాజయోగం పడుతుంది. వారి జీవితంలో నుండి కష్టాలన్నీ వెళ్ళిపోతాయి. వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. అదృష్టం అనేది వారి వెంటే ఉంటుంది. దరిద్ర జాతకులు అయినా అపర కుబేరులుగా రాజ్యం ఏలటం ఖాయం. కష్టాల నుండి బయటపడి వారి జాతకాన్ని మార్చుకోవాలి అంటే చేతిలో చిల్లి గవ్వా లేని వారు కూడా అపర కుబేరులుగా ఎదగాలి అంటే, వారికి దాంపత్య జీవితంలో సుఖం సంతోషం ఆనందం కలగాలి అంటే, కుటుంబంలో శ్రేయస్సు సంపద పెరగాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి. మరి ఉప్పు తమలపాకుతో రేపు ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. అలానే ఈ తమలపాకుతో రేపు ఉత్తర దిక్కున కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఉత్తర దిక్కున వెలిగించే దీపం మాత్రం ఏ విధంగా వెలిగించాలి అంటే, ముందుగా ఒక పెద్ద మట్టి చిప్పను తీసుకోవాలి. అందులో నిండుగా ఉప్పుని పోయాలి. ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి దొడ్డుప్పుని నిండుగా పోసి ఆ ఉప్పులో 5 యాలకులు, 5 లవంగాలు, కొంచెం పచ్చకర్పూరం, 1 రూపాయి కాయిన్ను వేసి ఆ ఉప్పు పైన తమలపాకుని పెట్టి తమలపాకు పైన 2 మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, లేదా మీ దగ్గర ఏ నూనె అందుబాటులో ఉంటే ఆ నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించాలి. 2 వత్తులు కలిపి 1గా చేసి దీపాన్ని వెలిగించాలి. ఉత్తర దిక్కు లక్ష్మీ స్థానం. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అన్నా ఉత్తర దిక్కుని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ఉత్తర దిక్కు నుండి మాత్రమే ఇంట్లోకి వస్తుంది. కాబట్టి ఉత్తర దిక్కున పాడైపోయిన వస్తువులు కానీ లేదా చెత్తా చెదారాలు కానీ పెట్టకూడదు. ఉత్తర దిక్కును ఎంత పవిత్రంగా ఎంత నియమనిష్టలతో చూస్తే అంత తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక అదేవిధంగా ఈ రకమైనటువంటి దీపాన్ని రేపు సోమవతి అమావాస్య రోజు వెలిగిస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. దరిద్రదేవి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇక అలానే మరి ఇంట్లో హాల్లో, మన ఇంటి హాల్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే మనం ఏ పని మీద బయటికి వెళ్ళినా, ఏ పని మీద లోపలికి వచ్చినా మనం హాల్లో నుండే బయటికి వెళ్ళటం, లోపలికి రావటం జరుగుతుంది. కాబట్టి మనం లోపలికి వచ్చే ముందు మనతో పాటు ఎన్నో నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, మన కంటికి కనిపించని దుష్టశక్తులు మనల్ని ఆవహించుకొని ఉంటాయి. అవి ముందుగా మన హాల్లోకే చేరుకుంటాయి. కాబట్టి హాల్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అందుకే ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవటానికి రేపు సోమవతి అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు, కొద్దిగా పచ్చకర్పూరం, 5 దర్భగడ్డి. దర్భగడ్డి అంటే తెలుసు కదా గరిక. ఈ గరిక అనేది గణపతికి చాలా ఇష్టం. ఈ గరికను వేసి ఇల్లంతా తుడచాలి. అప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇక లక్ష్మీదేవిని ఆకర్షించడానికి అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెట్టి ధనవంతులను మార్చాలి అంటే రేపు సాయంకాలాన, అంటే 6:30 నుండి 7 గంటలలోపు తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చెయ్యండి. అయితే ఈ పరిహారం కోసం 4 తమలపాకులు కావాలి. 4 తమలపాకులను తీసుకోండి. వాటికి చిరుగులు కానీ మచ్చలు కానీ లేకుండా పచ్చగా పెద్ద సైజులో ఉండే మంచి తమలపాకులను 4 తీసుకోండి. ఈ 4 తమలపాకులను కూడా మన ఇంటి హాల్లో 4 మూలల్లో పెట్టండి. 4 మూలల్లో ఈ తమలపాకుని పెట్టేసి ఆ తమలపాకు పైన గుప్పెడు గుప్పెడు రాళ్ల ఉప్పుని పోయండి. అలా పోసేసి ఆ రాళ్ల ఉప్పు పైన కాస్త పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. అలా వేసేసిన తమలపాకుల పైన 1 రూపాయి కాయని పెట్టండి. అంటే ఈ పరిహారానికి దొడ్డుప్పు, ఆ దొడ్డుప్పు కూడా కొత్తది అయి ఉండాలి. కొత్తగా అప్పుడే ప్యాకెట్ని ఓపెన్ చేసి మాత్రమే ఈ పరిహారాలకి వాడుకోవాలి. అలా దొడ్డుప్పు, కొత్త దొడ్డుప్పుని పోసి
ఆ ఉప్పు పైన పచ్చకర్పూరాన్ని వేసి ఆ కర్పూరం పైన రూపాయికాయని పెట్టాలి. అంటే 4 తమలపాకులు 4 రూపాయికాయన్స్ పచ్చకర్పూరం కావాలి ఈ పరిహారం కోసమని. ఇక ఈ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని రేపు సాయంత్రం 6:30 నుండి 7:00 లోపు చేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అయితే ఇలా చేసి రాత్రంతా కూడా మీరు అలానే వదిలేయండి. రాత్రంతా అలా వదిలేయటం వల్ల మీ ఇంట్లో ఉండే మూలమూలన దాగి ఉండే దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది. ఈ చెడు శక్తులను లక్ష్మీదేవి తొలగించి మీ ఇంట్లోకి అమ్మవారి అనుగ్రహంతో పాటు అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం. ఇలా అడుగు పెట్టి మీ ఇంట్లోని కష్టాలు తీరిపోయి మీకు ఒకవేళ సంపద ఉంటే మీ సంపద అంతకంతా పెరుగుతుంది. ఒకవేళ చేతిలో చిల్లి గవ్వా లేని వారు అయినా కూడా మీకు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. మీ డబ్బు అంతకంతా పెరుగుతుంది, సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయాన్ని కూడా పొందుతారు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. అంతేకాదు మీ జీవితంలో నుండి కష్టాలు నష్టాలు తొలగిపోతాయి. సోమవతి అమావాస్య యొక్క ప్రత్యేకత అది. ఈ అమావాస్య రోజున ఆవుకి బెల్లం గోధుమ పిండి కానీ లేదా పాలకూరను కానీ తోటకూరను కానీ తినిపించాలి. అలానే ఆవు దగ్గర కొన్ని నీటిని ఆరగించి నమస్కరించుకోవాలి. ఇలా చేస్తే గనక కోటి దేవతల ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. ఆవులో కోటి దేవతలు కొలువై ఉంటాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. గోసేవ చేసిన వారికి ఎలాంటి పాపాలు ఉండవు అని, కోటి దరిద్రాలు అయినా తొలగిపోతాయి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మర్చిపోకుండా ఆవుకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. అలానే రేపు పొరపాటున కూడా ఇంట్లో ఈ ఒక్క కూరను అస్సలు వండకూడదు. ఆ కూర ఏమిటి అంటే, రేపు పాలకూర అంటే మన ఇంట్లో రేపు అత్యంత శక్తివంతమైనటువంటి పాల్గుణ అమావాస్య. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది. దీనినే సోమవతి అమావాస్య అంటారు. సోమవారంతో కలిసి వచ్చింది సూర్యగ్రహణం కూడా. కాబట్టి రేపు మర్చిపోయి కూడా ఇంట్లో పప్పు కానీ పొట్లకాయ కానీ ముళ్ళంగి కానీ బీరకాయ కానీ ఇంట్లో వండకూడదు. ఈ 4 కూరల్లో ఏ ఒక్క కూరను కూడా ఇంట్లో వండకూడదు. కాదని ఇవి వండారు అంటే దరిద్రాలు పట్టి పీడిస్తాయి అని, 7 జన్మల దరిద్రాలు పట్టి మీ వెంటే పీడిస్తాయి అని, మీకు అన్ని కష్టాలే కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు. ఇక అదేవిధంగా రేపు మనకు ఎంతో శక్తివంతమైనటువంటి మారేడు చెట్టు పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఆ మారేడు ఆకులనే బిల్వ దళాలు అని పిలుస్తూ ఉంటాము. ఆ బిల్వ దళాన్ని ఒక్కటైనా సరే శివలింగానికి తాకే విధంగా వేయండి. ఆ మారేడు దళం యొక్క మృదువైన భాగం శివలింగానికి తాకాలి. అప్పుడు మీ కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి, మీ కోరికలు కూడా తీరిపోతాయి. శివాలయంలో 9 ప్రదక్షిణలను కూడా చేయండి. ఈ 9 ప్రదక్షిణలను మీరు మర్చిపోకుండా చేస్తే మీ కష్టాలు నష్టాలు తొలగిపోయి జీవితంలో ఆనందం శ్రేయస్సు సంపద కలుగుతాయి. అలానే మీ జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు తొలగిపోయి డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే మీ యొక్క గ్రహాల యొక్క అనుకూలత కలిగి గ్రహ దోషాలు తొలగిపోవాలి. మీ యొక్క అంటే మీకు జాతకంలో ఉండే శని దోషాలు కూడా తొలగిపోయి సంపాదించే మార్గాలు కనిపించాలి. డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అంటే గనక ఖచ్చితంగా శివాలయంలో 9 ప్రదక్షిణలను చేయాలి. ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి. తొలగిపోవటమే కాదు, మీ జీవితంలో ఆనందం కూడా కలుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి. అలానే రేపు మారేడు చెట్టుని తాకినా, మారేడు చెట్టుకి నీరుని పోసినా, మారేడు చెట్టు కింద దీపాన్ని వెలిగించినా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున గుమ్మానికి ఇది కట్టినా సరే మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది. ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని అందులో పీచు తీసిన కొబ్బరికాయను వేసి 5 రూపాయల కాయన్ని కూడా వేసి పసుపు కుంకుమ పచ్చకర్పూరం నవధాన్యాలు అలానే 5 మిరియాలు 5 గోమతి చక్రాలు 5 నల్లటి గవ్వలు 5 తామర గింజలను వేయాలి. ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆకర్షించేవి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి.
కాబట్టి ఇవన్నీ వేసి మూటలాగా కట్టి ఆ మూటకి హారతిని ఇచ్చి నమస్కరించుకొని ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి లోపలి వైపున కట్టాలి. లోపలి వైపున కట్టలేము అనుకునే వారు బయట వైపున కూడా కట్టవచ్చు. ఇలా కట్టిన మూట అనేది మీ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తుంది, మీ ఇంటికి తగిలిన నరదృష్టిని తొలగిస్తుంది. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా మన ఇంటి సింహద్వారం నుండే వస్తుంది. కాబట్టి మన ఇంటి సింహద్వారానికి రేపు శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఇది కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉన్నా ఎవరి ఇంటిపై పడినా అలాంటి వారికి సంపదకి లోటు ఉండదు. అలానే రేపు అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది, కాబట్టి సాయంకాలాన కూడా ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి. అలానే సింహద్వారం యొక్క గడపను కూడా శుభ్రం చేసుకొని గడప పైన ముగ్గులు పెట్టి అలంకరించాలి. సింహద్వారానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాన్ని వేసి దీపాలను వెలిగించాలి. ఇలా సాయంకాలం 6:30 నుండి 7 గంటల లోపు చేయాలి. మరి సాయంకాలం 6:30 నుండి 7 గంటల లోపు ఎందుకు చేయాలి అంటే గనక ఆ సమయాన్ని హోరా సమయం అని పిలుస్తూ ఉంటారు. ఆ సమయంలో చేసే పూజలకి మంచి ఫలితం అనేది వస్తుంది, కాబట్టి ఆ సమయంలో మాత్రమే దీపాలను వెలిగించాలి. ఇంటి సింహద్వారం యొక్క తలుపులను శుభ్రం చేసుకోవాలి. ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున రాగి చెంబుని పెట్టి అందులో నీటిని పోసి ఎర్రని పుష్పాన్ని వెయ్యాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. ఇక అంతేకాదు, మన ఇంటి సింహద్వారం ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి పెట్టకూడదు. ఇక రేపు మర్చిపోయి కూడా ఇంట్లో నుండి ఉప్పుని కానీ చింతపండుని కానీ దానంగా ఇవ్వకూడదు. ముఖ్యంగా సాయంకాలం సమయంలో ఇంటి సింహద్వారానికి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉండి ఏది కూడా ఇచ్చి పుచ్చుకోకూడదు. అంటే నూనె కానీ లేదా చింతపండు కానీ బెల్లం కానీ, బెల్లం లక్ష్మీప్రదమైనటువంటిది, ఉప్పు కానీ, రేపు ఇంట్లో నుండి పచ్చడి కానీ, ఇది చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ వస్తువులను ఇంటి సింహద్వారానికి ఇరువైపులా అటు ఒకరు ఇటు ఒకరు నిలబడి ఒకవేళ ఈ వస్తువులు ఇవ్వమనంటే అస్సలు ఇవ్వకూడదు. ఇలా ఇస్తే మీ ఇంటి లక్ష్మి వారి ఇంటిలోకి వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోవటం వల్ల మీ ఇంట్లో కష్టాలు ఎదురవుతాయి. మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, కాబట్టి పొరపాటున కూడా ఈ వస్తువులను అస్సలు ఇంట్లో నుండి ఇవ్వకూడదు. అలానే పాలు పెరుగు కూడా, ఈ పాలు పెరుగు కూడా లక్ష్మీప్రదమైనటువంటివి. సాయంకాలాన వీటిని కూడా రేపు ఎవ్వరికీ దానం చేయకూడదు. ఇక అలానే ఇంటి సింహద్వారం పైభాగంలో తలపెట్టి పడుకోవటం కానీ, సింహద్వారంపై కూర్చోవటం కానీ, మాల కట్టడం కానీ, సింహద్వారం దగ్గర దువ్వుకోవడం కానీ చేయకూడదు. సాయంకాలాన ముఖ్యంగా సింహద్వారం దగ్గర ఇరువైపులా అటు ఇటు ఉండి ఎవ్వరికి ఏది ఇచ్చి పుచ్చుకోకూడదు. ఈ నియమాలు పాటించి రేపు అమావాస్య రోజున తమలపాకు ఉప్పుతో అలా చేయటం వల్ల మన కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోయి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహంతో పాటు శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలిగి ధనధాన్యాలకి సిరి సంపదలకి లోటు లేకుండా జీవిస్తాము. మన జాతకంలో ఎలాంటి కష్టాలు ఉండవు. నవగ్రహాల చెడు శక్తి చెడు ప్రభావం ఉండదు. గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. కష్టాలు తొలగిపోయి మన జీవితంలో అదృష్టం రాజయోగం పట్టి మన జీవితానికి ఒక మంచి వెలుగు అనేది వస్తుంది. సంపాదించగలుగుతాము. అప్పు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి కూడా ఎదగగలుగుతాము. తెలుసుకున్నారు కదా, రేపు పాల్గుణ అమావాస్య, బహుళ అమావాస్య, అదేవిధంగా కొత్త అమావాస్య, అలానే సోమవతి అమావాస్య అని ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునేటటువంటి ఈ శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం సోమవారం రోజున ఉప్పు అలానే తమలపాకుతో ఎలాంటి పరిహారాలు చేయాలి, అలానే ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.